కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ఆగస్టు 6న ప్రారంభించనున్నట్లు ఎంపీ కింజరాపు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా పేజ్ 1 నుంచి శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస స్టేషన్లు ఎంపికయ్యాయని తెలిపారు. ప్రయాణికుల సదుపాయాల కోసం శ్రీకాకుళం రోడ్డుకు 24 కోట్లు, నౌపడకు 17 కోట్లు, పలాసకు 24 కోట్లు మంజూరయ్యాయన్నారు. అందరికీ నమస్కారం. ఆగస్టు 6వ తేదీన కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ద్వారా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ని లాంచ్ చేయబోతున్నారు. ఈ యొక్క స్కీమ్ ద్వారా దేశం మొత్తం మీద 500 స్టేషన్లకి ఒకేసారి భూమి పూజ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరగబోతుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో సెలెక్ట్ అయినటువంటి స్టేషన్స్ అన్ని కూడా అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్నదే ఈ స్కీమ్ తాలూకా ఉద్దేశం. మరి ఈ స్కీమ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ ఫెసిలిటీస్ గాని, సర్క్యులేటింగ్ ఏరియాస్ గాని, ప్లాట్ఫామ్స్ గాని, టెక్నికల్ గా సిగ్నల్స్ గాని, లేకపోతే దివ్యాంగులకి కావాల్సినటువంటి అవసరాలు, అడిషనల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, పార్కింగ్ ఏరియా, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ అన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనే కార్యక్రమం ఈ యొక్క అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా జరుగుతుంది. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంటులో 3 స్టేషన్లు దీనికి ఎంపిక అయ్యాయి ఫేజ్ 1లో. అందులో శ్రీకాకుళం రోడ్ స్టేషన్, నౌపడ జంక్షన్ స్టేషన్, అలాగే పలాస స్టేషన్, ఈ 3 స్టేషన్లు కూడా ఈ యొక్క స్టేషన్ స్కీమ్, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా అభివృద్ధి చేయబోతున్నారు. మరి శ్రీకాకుళం రోడ్డుకి సుమారు 24 కోట్లు, అలాగే పలాసకి కూడా 24 కోట్లు, నౌపడ జంక్షన్ కి సుమారు 17 కోట్ల రూపాయలు. అంటే భారీ బడ్జెట్ తో ఈ 3 స్టేషన్లు కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ యొక్క స్కీమ్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. మరి దీనికి కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్వేస్ కి ప్రత్యేక అభినందనలు శ్రీకాకుళం జిల్లా ప్రజల ద్వారా తెలియజేస్తున్నాం. ఆగస్ట్ 6వ తేదీన నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా వర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం కూడా జరగబోతుంది. మన జిల్లాకి రైల్వేస్ ద్వారా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.